హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. ఈ వీడియోలో మనము డ్యూపాంట్ వారి కొసాడైన మందుని ఎలాంటి పంటల మీద ఎలాంటి సమయంలో ఎంత మోతాదులో వాడుకోవాలి, దీని ధర ఎంత ఉంటుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాము. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఫంగిసైడ్ మందు. ఇందులో కాపర్ హైడ్రోయాక్సైడ్ 53.8% ఉంటుంది. ఇది బ్రాడ్ సెక్ట్రమ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ మందు. అనగా ఈ మందుని పిచికారి చేసిన వెంటనే మొక్కలోని ప్రతి భాగానికి సొచ్చుకొని పోతుంది. ఇలా సొచ్చుకొని పోయి మొక్కలో ఉన్నటువంటి ఫంగస్ని వెంటనే నివారణ అనేది చేస్తుంది. మరియు ఇది బ్యాక్టీరియా ఫంగిసైడ్ మందుగా కూడా ఇది వర్క్ అనేది చేస్తుంది. మరియు ఇది ఒక ప్రివెంట్ ఫంగిసైడ్ మందు. అంటే ఈ మందుని వ్యవసాయ పంట సాగులలో ఫంగస్ రాకముందు కూడా ఈ మందుని పిచికారీ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చాక కూడా ఈ మందుని ఉపయోగించుకోవచ్చు. మరియు ఇందులో కాపర్ ఉంటుంది కాబట్టి ఈ మందుని వ్యవసాయ పంట సాగులలో ఉపయోగించినప్పుడు ఈ కాపరు అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. దీని ద్వారా పంటలలో వచ్చు ఫంగిసైడ్ ప్రాబ్లమ్ను ఎక్కువ కాలము రాకుండా ఇది కాపాడుతుంది. దీనిని మిరపలో వచ్చు కాయకుళ్ళు తెగులు, ద్రాక్షలో వచ్చు డౌను బూజు తెగులు, బంగాళదుంపలో వచ్చు లేడ్ బ్లైట్ మరియు వరిలో వచ్చు బ్యాక్టీరియా లీప్ బ్లైట్ యొక్క నివారణ కోసము ఈ మందుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మందుని ఒక ఎకరానికి 400 గ్రాములను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదా 2 గ్రాములను 1 లీటర్ నీటిలో మిక్స్ చేసుకొని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. 500 గ్రాములకు మార్కెట్లో 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను.